అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగురిశెట్టి. ఈ వీడియో చిరంజీవి గారి మీద సోషల్ మీడియాలో అలాగే మీడియాలో చేసిన తప్పుడు ప్రచారం, ఆ ప్రచారం మీద నాగబాబు గారు ఇచ్చిన వివరణ, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. గత కొన్ని రోజులుగా, అంటే దాదాపు నెల కావచ్చు, చిరంజీవి గారు వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటున్నారు, రాజ్యసభకు వెళుతున్నారు, కేంద్ర మంత్రి అవుతున్నారు. మళ్ళీ బీజేపీకి వైసీపీకి అలయన్స్ లేకపోయినా కేంద్ర మంత్రి కూడా వీళ్ళు ఇచ్చేశారు, రాజ్యసభ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, మీడియాలో ప్రచారం జరిగింది. దీని మీద మొట్టమొదటిసారిగా నాగబాబు గారు చాలా లేటుగా స్పందించారు. నాగబాబు గారికి సార్ నమస్కారం. సార్ నాగబాబు గారు, ఇక నుండి మీరు వెంటనే స్పందించినటువంటి వార్తల మీద, ఎందుకంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం స్పందించి ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా అంటారంటే, వాళ్ళకి వీళ్ళకి భేదం కుదరలేదు, అందుకే ఇప్పుడు వచ్చి తూర్చి అదంతా తప్పుడు ప్రచారం చెప్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తారండి. ఈ మీడియా అనేది ఏంటంటే, ఆ రెండు వైపులా పదునున్న ఆయుధం ఇది. ఇలా తిప్పొచ్చు, ఇలా తిప్పొచ్చు, ఎలా తీగినా పేక తెగుతుంది అనమాట. వాళ్ళు ఇలా ప్రచారం చేస్తారు, బేరం కుదరలేదు ఇద్దరికేను, చిరంజీవికి ఇవ్వనని చెప్పాడు జగన్, అందుకే నాగబాబు వచ్చి ఇప్పుడు లేదు లేదు అంతా అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు ప్రచారం అంటున్నారని చెప్పి ప్రచారం చేస్తారండి, చేస్తారు. అందుకనే భవిష్యత్తులో ఏ విధమైన తప్పుడు ప్రచారం జరుగుతున్న ఆరోపణలు వస్తున్నా తక్షణం నమస్కారం పెడతాం, మేము మెగా అందరికి పెడతానండి, మెగా సోదరులకి తక్షణం స్పందించండి. ఎందుకంటే మేము మానసిక వ్యధ పడుతున్నాం, ఇక్కడ మానసికంగా మా అభిమానులమంతా చాలా వ్యధ పడుతున్నాం. వాళ్ళే ప్రచారం చేస్తూ ఉంటారు, ఇటు అఫీషియల్గా ఈ నోటు రాదు, మీరేం నోరు మెదపు అసలు బయటకు వచ్చి చెప్పరు. ఒక 5 నిమిషాలు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అటువంటిది ఏమీ లేదు, ఖండిస్తున్నాం తప్పుడు ప్రచారం, అప్పుడుతో దానికి ముగింపు అయిపోతుంది. లేకపోతే అది జరిగి 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 జరగడానికి నష్టం జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడు వచ్చి మనం వివరణించుకుంటే అది ప్రజలకు వెళ్దండి. అది దయచేసి నేను మీకు సలహాలు ఇవ్వట్లేదు, నాగబాబు గారు, చిరంజీవి గారు, మీ ఎవరికి నేను సలహాలు ఇవ్వట్లేదు, కానీ దయచేసి మీ కుటుంబం ప్రజల్లో పలచన కాకుండా, అప్రతిష్ట పాలు కాకుండా చూడండి. మీరే కాదు, మీరు అప్రతిష్ట పాలు అయితే పలచన అయితే మేము కూడా బాధపడతాము. మీరు ఇప్పుడు మా మీరందరూ కూడా మా అన్నయ్యల కింద భావిస్తాం కాబట్టి మేము కూడా చాలా బాధపడతాం, మనోవ్యాధం గురవుతాము మీ మీద జరిగిన తప్పుడు ప్రచారం చూసి. ఇక ఈ టాపిక్ వస్తే విపరీతంగా ప్రచారం చేశారు మీడియాలో, అంటే చిరంజీవి వెళ్ళిపోతుంది, వైసీపీలోకి వెళ్ళిపోతాడంట, రాజ్యసభ అంట, కేంద్ర మంత్రి అంట, అదంట, ఇదంట అని చెప్పేసి. మరి దీనికి సోర్స్ ఉందా? ఏమైనా వైసీపీ నాయకులు చెప్పారా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి, ఏమైనా పార్టీ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా, ఏమైనా ప్రెస్ నోట్ ఇచ్చారా, ఏం చెప్పారా ఏమన్నా చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నామని చెప్పి చెప్పలేదు. పునటు నాగబాబు గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు పిఏ గారు, లేకపోతే స్వామినాయుడు గారు, ఆయన ఫ్యాన్ అసోసియేషన్ సంబంధించి ఎవరైనా ప్రకటన చేశారా? అది కూడా లేదు. అంటే ఎవరు ఏమీ లేకుండానే ఒక గాలివార్తను సృష్టించి ముఖ్యంగా వైసీపీ వాళ్లే, ఇది కుమాల దగులుబాజి పనిచేసిన వైసీపీ వాళ్లే. ఎందుకంటే ఎవడైతే తప్పుడు ప్రచారం సృష్టించాడో వాడే ప్రచారం చేస్తాడు ముందుగా. వాళ్ళ వైసీపీ పేజీలో జరిగింది ప్రచారం అంతా, వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండే వెబ్సైట్లో జరిగింది, ఆ తర్వాత అనుకూలంగా మీడియాలోకి వచ్చింది. వైసీపీ వాళ్లే ఒక దిక్కుమాలిన దగులుబాజి పనులు చేస్తున్నారు. ఇది కోట్ల రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాలో పెట్టుకుని ఏం చేయాలి, ఏం చేయాలి కాదు, పక్కా ప్లాన్తో చేస్తున్నారు వీళ్ళు. మెగా కుటుంబం అనేది అసలు రాజకీయాల్లో ఉండకూడదు వీళ్ళకి, ఎందుకంటే దోచుకోవాలి కదా, ప్రజలు జలగల్లాగా పట్టి దోచుకోవాలి కాబట్టి. అటువంటి మంచి ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు, వాళ్ళు ప్రజలకు పెడతనే కానీ ప్రజల దగ్గర దోచుకోవడం తెలియదు, అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్పేసి కక్ష కట్టి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్ళు. ఇంతకుముందు టీడీపీ వాళ్ళు కూడా, వాళ్ళు ఎంత తక్కువ తెలియలేదు, వాళ్ళు కూడా విపరీతంగా విష ప్రచారం చేశారు. చిరంజీవి బీజేపీలోకి వెళ్తాను కొంతకాలం ప్రచారం చేశారు, ఆ తప్పు టీడీపీ బ్యాచ్ కూడా, ఈ టీడీపీ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ మెగా కుటుంబం మీద పడి ఏడవడే పని వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు ఉన్నారు కాబట్టి, వాళ్ళు రాజకీయాల్లో లేకపోతే ఏ గొడవ లేదు, ఇంకా ఏ గొడవ లేదు, హ్యాపీగా మీ అయితే మీకు మా లేదా మాకు మధ్యలో మూడో వాడు వచ్చాడు కాబట్టి వాడిని ప్రజల్లో పలసం చేయాలని ఒక దుర్మార్గపు నీచ బుద్ధితో ఈరోజు వైసీపీ టీడీపీ పార్టీలు ఉన్నాయి, ఆ నాయకులు ఉన్నారు, దాని తగ్గట్టుగానే మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ తప్పుడు ప్రచారం ముందు సోషల్ మీడియాలో మొదలు పెట్టిన తర్వాత తప్పుడు ప్రచారం ఎక్కడికి వెళ్ళిందా అంటే, ఇది పేపర్లు ఉన్నాయి కదా, ఏబిఎన్ రాధాకృష్ణ పురుగులు పట్టి, మనిషి పురుగులు పట్టిపోతావే రాధాకృష్ణ మాత్రం, నువ్వు మామూలు చావు చావకూడదు, పురుగులు పట్టి చావాలి. ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, ఇంకో పేపర్ కావచ్చు, చాలా ఉన్నాయి, నేను చదివాను అన్నీ కూడా. అట్లా కూడా సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతుంది, సోషల్ మీడియాలో అలా ప్రచారం జరుగుతుంది. చిరంజీవి రాజసభ అంటే ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటే సోషల్ మీడియాలో ఏం పెట్టినా మీ వేసేస్తారు వెళ్ళిపోయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వందల వేల పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో, చంద్రబాబు నాయుడు గారి గురించి పెడుతున్నారు,
లోకేష్ బాబు గురించి పెడుతున్నారు, ఎంతో మంది గురించి సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ పోస్టులన్నీ కూడా వేయొచ్చు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో ఇలా ప్రచారం జరుగుతుంది. లోకేష్ బాబు పప్పు, యాక్చువల్ నేను పర్సనల్ బాడీ షేమింగ్కి వెళ్ళాం, పప్పు అని చెప్పి పోస్టులు పెడుతుంటాను లోకేష్ బాబు వేయొచ్చు కదా సోషల్ మీడియాలో పప్పు అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకంటే 420 అంటారు, జైలు పెట్టి అంటారు, చెంచులు కూడా అంటారు, ఎన్నో రకరకాల పదజాలం దాని మీద పోస్టులు పెడుతుంటారు, అది చెప్పొచ్చు కదా. అంటే సోషల్ మీడియాలో ఏదో ప్రచారం జరిగితే, చిరంజీవి మెగా కుటుంబం మీద జరిగితే, చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద జరిగితే, అది మాత్రం మీడియాలో వేసి మీరు ఇలా అంట అలా అంట అని చెప్పేసి వాళ్ళని ప్రజలు అన్పాపులర్ చేస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన జర్నలిజం అనమాట. ఎందుకంటే నాకేం తెలియదు అలా అనుకుంటున్నారంట, మీ సోషల్ మీడియాలో అలా అనుకుంటున్నారు, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా. ఏ ఇప్పుడు సోషల్ మీడియాలో అనుకుంటున్నారు కాదంటలేదు, మీరంతా జర్నలిస్టులే కదా. ఇప్పుడు మేమంటే సామాన్యులు అండి, మా కాంటాక్ట్స్ ఉండవు, మీ జర్నలిస్టులే కదా, లోఫర్లు కాదు కదా, బ్రోకర్లు కాదు కదా, మీరు లోఫర్లు బ్రోకర్లు కాదు కదా, మీ వ్యభిచార కొంపలు కాదు కదా, నడుపుతలేదు కదా, జర్నలిజం మీడియా హౌస్లే కదా. చిరంజీవి గారు ఫోన్ చేయండి, ఫోన్ చేసి కనుక్కోండి, ఆయన ఆఫీసు ఫోన్ చేయండి, స్వామినాయుడు గారు ఫోన్ చేయండి, కనుక్కొని చెప్తారు కదా. అంటే ఒక ఫోన్ కాల్తో అయ్యేదాన్ని కూడా మీరు చేయకుండా ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం ఏమనుకోవాలి మేము, ముఖ్యంగా మీడియా సోదరులు. రే బాబు దండాలు పెడతాం బాబు, మీరు జగన్కి భజన చేసుకోండి, చంద్రబాబు భజన చేసుకోండి, కానీ మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాన్ని చెప్పండి ప్రజలకి, కనీసం వాస్తవాన్ని చెప్పండి. ఏంటి అబద్ధాలేంటి, ఈ తప్పుడు రాతలేంటి, ఈ తప్పుడు ప్రచారాలేంటి? ఎంతకాలమైనా ఇప్పుడు చిరంజీవి గారు ఆ కుటుంబం ఎంతకాలం ఖండించుకుంటూ వెళ్తుంటారు? ప్రతి నెల ఒక వార్త తీసుకొస్తారు మీరు, ప్రతి నెల ఏదో ఒక వార్త ఉంటుంది. ప్రతి నెల వార్త ఉన్నప్పుడు వాళ్ళకి అదే పని, కూర్చుని అక్కడ వాళ్ళకి అదే పని, ఎంతసేపు ఖండించుకుంటూ ఉంటారా? పాపం వాళ్ళని కూడా మనం అనుకోవాలి కదా. దయచేసి ఆపండి, ఒక పని చేయండి, లేకపోతే ఈ టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు చీరలో గాజులు కట్టుకొని, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను మీకు, జనసేన పార్టీని ఎదుర్కోలేక మీరు టీడీపీకి అంటగట్టి బీటీఎం అని ప్రచారం చేసినప్పుడు వైసీపీ వాళ్ళకి ఓటు చెప్పా, చీరలో గాజులు కట్టుకుని మగపట్టు పుట్టి మీసాలు తీసేసి మీరు చీరలో గాజులు పట్టుకుని రాజకీయం చేయండి, మేము అటు ఇటు కానీ మాడగాళ్ళం అమ్మ, మా వల్ల కాదు రాజకీయం చేయడం అని చెప్పేసి చీరలో గాజులు మీరు కట్టుకుని అప్పుడు జనసేన గురించి అబద్ధాలు చెప్పండి, బాగుంటుంది, జనాలు కూడా అనుకుంటారు వీళ్ళ వల్ల కాదు రాజకీయం చేయడం అని చెప్పేసి. ఎందుకు అయ్యా ఈ రాజకీయం అంటే ఇలాగే చేసేది? ఎంతమంత మహనీయులు రాజకీయాలు చేశారు, ఎంతకంత గొప్పగా రాజకీయాలు చేశారు మీరు, మీ రాజకీయాలు. ఇక ముగిస్తానండి, ఇక ముగించే ముందు నాగబాబు గారు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తాను, చిరంజీవి గారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరతానన్నా ఇంతకన్నా రాజ్యసభ కన్నా పెద్ద పెద్ద కేంద్ర మంత్రి ఇచ్చి కూడా బీజేపీలు చేర్చుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఆయనకి ఏ రాజకీయ పార్టీ అనుబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలో కొనసాగరు, ఆయనకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కూడా లేదు, భవిష్యత్తులో కూడా వచ్చే ఆలోచన ఆయనకైతే లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఈవెన్ జనసేన పార్టీలో కూడా చిరంజీవి గారు లేరు, అది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే అన్నదమ్ములుగా ఆయన సహకారం పార్టీకి ఎప్పుడు ఉంటుంది చిరంజీవి గారిది, అది కూడా చెప్పడం జరిగింది. ఆయన తమ్ముడు బాగు కోరుకుంటూ తమ్ముడు ఆశయాలు నెరవేరాలని చెప్పేసి చిరంజీవి గారు మాత్రం ఎప్పుడూ వెనకాల ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఉంటారేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనలో కూడా రాదు చిరంజీవి గారు, స్పష్టంగా నాగబాబు గారు చెప్పడం జరిగింది. ఇక మీడియా సోదరులు తప్పుడు ప్రచారాలు ఆపి చిరంజీవి గారిని సినిమాలు చేసుకోనివ్వండి, ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇంకా మెగా కుటుంబంలో మా ఫ్యామిలీలో అందరికన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్న ఆయన అంటే ప్రస్తుతం ఏంటంటే ఆయన 60 సంవత్సరాలు దాటిపోయిన, 60 వయసు దాటిన కాడ ఇది నవ మన్మధుడిలాగా, ఆయన 19 సంవత్సరాల పిల్లోళ్ళలాగా సినిమాలు చేసుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఎనర్జీ దేవుడు, ఆయన ఓపిక ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు ఆయన మిగతా జీవితాన్ని కూడా సినిమాల్లో ఆయన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన్ని సినిమాల్లో కొనసాగనివ్వండి, దయచేసి ఆయన గురించి తప్పుడు ప్రచారం ఆపండి మీడియా సోదరులు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.